శ్రీ మహాగణపతయే నమః. సమయం తెలుగు ప్రేక్షకులకు బాలకుంట్ల కాశీనాథ్ శర్మ చేయి వందనం. ఈరోజున 15 ఫిబ్రవరి 2020 శనివారం, వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమీ తిథి. ద్వాదశ రాశుల వారికి ఈరోజున ఫలితాంశాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజున కొంతవరకు ఐశ్వర్యప్రదం, కొంత లాభప్రదం. ఈ రాశి వారికి ఈ రోజున కొంతవరకు లాభదాయకంగా ఉంది. ఈ రోజున వీరు అనుకున్న పనులలో కొంతవరకు పురోగతి సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నట్లయినా మరింత శుభఫలితం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజున కొంత లాభదాయకంగా ఉంది. వీరు అనుకున్న పనులను కొంతమేరకు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు ఇతరుల సహకారంతో ఈ రోజున మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ఈ రాశివారు ఈ రోజున శ్రీ శ్రీనివాస మంత్రజపాన్ని కొంత పారాయణం చేసుకున్నట్లయినా మరింత ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున కొంతవరకు అసహనం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాల కంటే కూడాను తక్కువ ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఎంత ప్రయత్నించినా కానీ పనులలో పురోగతి సాధించలేకపోయామన్న అసంతృప్తికి లోనవుతారు. ఈ రాశివారు ఈ రోజున నారాయణ మంత్ర జపాన్ని 108 సార్లు పారాయణం చేసినట్లయినా కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున బుద్ధి మందకొడి కారణంగా అసంతృప్తికి లోనవుతారు. వీరికి ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజున ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ రాశివారు ఈ రోజున నారాయణ మంత్రజపాన్ని కానీ లేక శ్రీ పురుష సూక్త పారాయణాన్ని కానీ కొంత చేసినట్లయినా వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున కొంతవరకు ద్రవ్యలాభం ఉంది, కొంతవరకు ఆర్థిక లాభం ఉంది. ఈ రాశి వారికి కుటుంబం వలన కొంతవరకు లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున నారాయణ మంత్రజపాన్ని కొంత పారాయణం చేసుకున్నట్లయినా కొంత శుభ ఫలితం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున అశాంతిగా ఉంటుంది. వృథా ఖర్చుల కారణంగా వీరికి అశాంతికి కారణమవుతుంది. అయినప్పటికీ ఈ రాశివారు ఈ రోజున కొంత జాగ్రత్త వహించినట్లయినా కొంత ఫలితాన్ని, మిశ్రమ ఫలితాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున వెంకటేశ్వర నామ మంత్ర జపాన్ని 108 సార్లు పారాయణం చేసి తదుపరి తమ కార్యక్రమాలను ముందు వహించినట్లయినా వీరికి శుభ ఫలితం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజున ఫలితం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రాశి వారిలో ఈ రోజున కొంత సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు ఈ రోజున తాము చేస్తున్న పనులలో మిత్రుల సహకారం వలన కొంతవరకు లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున ఐకమంత్య మంత్రజపాన్ని కానీ లేక నారాయణ మంత్రజపాన్ని కానీ 108 సార్లు పారాయణ చేసుకున్నట్లయినా మరింత శుభ ఫలితం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున సాధారణమైనటువంటి ఫలితాలు దక్కుతున్నాయి. ఎంతో శ్రమిస్తే కానీ వీరికి ఈ రోజున ఫలితం దక్కడం కష్టం. అయినప్పటికీ ఈ రోజున వీరు తమ కార్యక్రమాలను ప్రారంభించే ముందు తమ ఇష్టదైవాన్ని, దానితో పాటు నారాయణ మంత్రజపాన్ని 108 సార్లు పారాయణం చేసి తదుపరి తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లయినా ఈ రోజున కొంతవరకు వారికి శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున కొంత సంయమనం పాటిస్తే ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ రోజున కొంత లాభదాయకంగా ఉంది. ఈ రాశివారు కొంత శ్రమించినట్లయినా శుభవృతాలను పొందవచ్చును. ఈ రాశివారు మిత్రుల సహకారంతో ఈ రోజున అనుకున్న పనులను కొంతమేరకు పూర్తి చేయగలగడం ద్వారా సంతృప్తికి లోనవుతారు. వీరికి కొంత ఆర్థిక లాభం ఉంది. ఈ రోజున వీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని కొంత చేసినట్లయినా వీరికి మరింత ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున మిశ్రమమైన సాధారణ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను ఈ రాశి వారికి ఈ రోజున సంతృప్తిగానే ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజున తాము చేస్తున్న పనులను మిత్రుల సహకారంతో కొంతమేరకు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ రోజున తమ పనులను ప్రారంభించే ముందు శనైశ్చర మంత్రజపాన్ని
దానితో పాటు ఇష్టదేవత మంత్రజపాన్ని, దీనితో పాటు శనేశ్వర గ్రహం ముందు తైల దీపాన్ని వెలిగించడం ద్వారా కొంతవరకు ఉపశమనాన్ని, ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున వృత్తి వ్యాపార వ్యవహారమైనటువంటి వ్యవహారాలలో కొంతవరకు అసంతృప్తి కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ రోజున జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ రాశివారు వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ రాశివారు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని జపం చేసుకున్నట్లయినా కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైనటువంటి కొంత సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదరములో వీరికి కొంత అజీర్తి సమస్య కారణంగా అనారోగ్యం కలిగే సూచనలు కొంత కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున తాము నిద్ర లేచిన వెంటనే ధన్వంతరి మంత్రజపాన్ని, తదనంతరం వెంకటేశ్వర మంత్రజపాన్ని, దానితో పాటు ఆంజనేయ స్వామి దర్శనాన్ని ఈరోజు చేసుకున్నట్లయినా కొంతవరకు ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యల నుండి కొంత విముక్తులవుతారు. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఫలితాంశాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.